మహిళల శరీరాలకు సంబంధించిన లైంగిక విజ్ఞానం గురించిన పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తిగా మేరీ బోనపార్టిని చాలా మంది గుర్తిస్తారు. ఆమెది రాజకుటుంబం. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ వన్కు మేరీ ముని మనవరాలు. సంపదతో పాటు చాలా శక్తివంతమైన వ్యక్తులతో ఆమెకు బలమైన సంబంధాలు ఉండేవి. మహిళల భావప్రాప్తి, మానసిక విశ్లేషణలపై మేరీకి చాలా ఆసక్తి ఉండేది. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ కు ఆమె శిష్యురాలుగా ఉన్నారు. ఆయన ప్రాణాలను కాపాడారు కూడా. అన్నింటికన్నా ప్రధానంగా మేరీ స్వతంత్ర భావాలున్న మహిళ. మేరీది భిన్నమైన వ్యక్తిత్వమని రాజకుటుంబ వర్గాల్లోనూ పరిశోధక వర్గాల్లోనూ ఆమె ప్రత్యేకంగా ఉండేవారని ఆమె జీవిత చరిత్ర రాసిన వాళ్లు చెబుతున్నారు. మహిళల లైంగిక ఆనందం గురించి ఆమె నిత్యం అన్వేషిస్తూ ఉన్నారని అంటున్నారు. పెళ్లైన వ్యక్తితో సంబంధం. మేరీ బోనపార్టీ ప్యారిస్ లో 1882లో పుట్టారు. ఫ్రాన్స్ రాజకుమారుడు రోలాన్ నెపోలియన్ బోనపార్టీ ఆమె తండ్రి. ఆమె తాత ఫ్రాంకోయిస్ బ్లాంక్ కూడా బాగా ధనవంతుడు. క్యాసినో మాంటే కార్లోను ఆయన స్థాపించారు. మేరీ జీవితం విషాదంతోనే మొదలైంది. ఆమె పుట్టుక సమయంలోనే చావు దరిదాపుల్లోకి వెళ్లి వచ్చారు. ఓ నెల తరువాత మేరీ తల్లి కన్నుమూశారు. బాల్యంలో ఆమె ఒంటరితనం, బాధ అనుభవించారు. మేరీ తండ్రి మానవ పరిణామ శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త మేరీ ఆయన్ను బాగా అనుసరించేవారు. నానమ్మ అంటే మాత్రం ఆమెకు విపరీతమైన భయం. సైన్స్, సాహిత్యం, రచనలు అన్న, తన శరీరం అన్న ఆమెకు ముందు నుంచి చాలా ఆసక్తి. మేరీ చిన్నప్పుడు హస్తప్రయోగం చేసుకుంటుంటే ఆమె ఆయ ఒకరు చూశారు, ఇది పాపం, అలా చేస్తే చచ్చిపోతావు అని ఆ ఆయ మేరీతో అన్నారు. 1952లో మేరీ తన డైరీలో ఈ విషయాన్ని రాశారు. 8 లేదా 9 ఏళ్ల వయసున్నప్పుడు ఆయా మాటలకు భయపడి హస్తప్రయోగం మానేశానని బోనపార్టీ చెప్పారు అని ద థియరీ ఆఫ్ ఫీమేల్ సెక్సువాలిటీ ఆఫ్ మేరీ బోనపార్టీ అనే వ్యాసంలో నెల్లీ థామ్సన్ రాశారు. చిన్నప్పటి నుంచే మేరీలో తిరగబడే తత్వం ఉండేది. మహిళలు లొంగి ఉండాలన్న భావనను ఆమె అంగీకరించేవారు కాదు. యుక్త వయసులో ఆమె ఇంగ్లీష్, జర్మన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆమె తండ్రి నానమ్మ ఆమెకు పరీక్షలు చేయొద్దని నిబంధన పెట్టారు. రాజకుటుంబాన్ని అవమానపరిచేందుకు రిపబ్లికన్ శత్రువులు ఆ పరీక్షల ఫలితాలను మార్చవచ్చు అని మేరీ తండ్రి నానమ్మ భయపడ్డారు. నా పేరు, హోదా, సంపద, మరి ముఖ్యంగా నేను అమ్మాయిననే వివక్ష అన్ని పనికిమాలినివి. నేనే అబ్బాయిని అయ్యుంటే ఎవరూ నన్ను ఆపేవారు కాదు అని మేరీ అరిచేవారు అని థామ్సన్ తన వ్యాసంలో రాశారు. 20 ఏళ్లు రాకముందే మేరీ లైంగిక ఆనందం కోరుకున్నారు. తన తండ్రి సహాయకుల్లో ఓ వ్యక్తితో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నారు. ఆ వ్యక్తికి అది వరకే వివాహమైంది. ఈ విషయం వివాదానికి కారణమైంది. ఆమె బెదిరింపులు, అవమానాలకు గురయ్యారు. ఈ పరిణామాల తరువాత మేరీని గ్రీస్, డెన్మార్క్ రాజకుమారుడు జార్జ్కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి నిర్ణయం తీసుకున్నారు. మేరీ కన్నా జార్జ్ వయసులో 13 ఏళ్లు పెద్ద. మేరీ ఈ వివాహానికి అంగీకరించారు. 1907 డిసెంబర్ 12న వారి పెళ్లి జరిగింది. వారికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పుట్టారు. 50 ఏళ్లు కలిసి ఉన్నప్పటికీ వారిది సంతోషమైన బంధం కాదు. భావోద్వేగ పరంగా జార్జ్ తనతో నిజమైన బంధంలో లేరని మేరీ గుర్తించారు. ఆమె వేరే వారితో ప్రేమ కలాపాలు సాగించారు. అయితే తాను భావప్రాప్తి పొందలేకపోతున్నానని ఆమెకు అనిపించింది. దీంతో ఆమె ఈ విషయంపై అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. భావప్రాప్తిపై సిద్ధాంతం. మహిళల భావప్రాప్తి, లైంగికతల గురించి తెలుసుకోవాలన్న తహతహ మేరీలో ఎక్కువైంది. మహిళలకు భావప్రాప్తి కలగకపోవడం గురించి నోట్స్ ఆన్ ది అనాటమికల్ కాజెస్ ఆఫ్ ఫ్రిజిడిటీ ఇన్ ఉమెన్ శీర్షికతో 1924లో ఆమె ఓ వ్యాసాన్ని ప్రచురించారు. ఏఈ నర్జాని అనే మారు పేరుతో దీన్ని ఆమె వ్రాశారు. సెక్స్ లో తనకెప్పుడు భావప్రాప్తి కలగకపోవడం మేరీకి విసుగు తెప్పించింది అని అమెరికాలోని యమరో యూనివర్సిటీ ప్రొఫెసర్ కిమ్ వ్యాలెన్ అన్నారు. నేరుగా క్లిటోరిస్ ను ఉత్తేజితం చేయడంతోనే మహిళలు భావప్రాప్తి పొందగలరన్న విషయాన్ని ఆమె అంగీకరించలేకపోయారు అని అభిప్రాయపడ్డారు. సెక్స్ సమయంలో భావప్రాప్తి పొందలేకపోతున్న మహిళల్లో శరీర నిర్మాణ పరంగానే ఏదో లోపముందని మేరీ భావించారు. ఈ విషయమై ఆమె ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
మహిళ యోని ప్రవేశ ద్వారం నుంచి క్లిటోరిస్ ఎంత దగ్గరగా ఉంటే శృంగార సమయంలో భావప్రాప్తి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సిద్ధాంతాన్ని బలపరిచేందుకు ప్యారిస్ లో 1920లో ఆమె 240 మంది మహిళల మర్మావయవాల కొలతలు తీసుకున్నారు. కానీ ఇవి ఓ శాస్త్రీయ పద్ధతి ప్రకారం తీసుకున్న కొలతలు కావు. వైద్యులను సంప్రదించేందుకు వచ్చిన మహిళల నుంచి ఆ కొలతలు తీసుకున్నారు. యోని ప్రవేశ ద్వారం నుంచి క్లిటోరిస్ మధ్య ఉన్న దూరం ఆధారంగా శాంపిల్స్ ను 3 వర్గాలుగా మేరీ విభజించారు అని ప్రొఫెసర్ వ్యాలెన్ చెప్పారు. మేరీది ఆసక్తికరమైన సిద్ధాంతం. మహిళల శరీర నిర్మాణాలు విభిన్నమని, అందుకే సెక్స్ విషయంలో వారి ప్రతిస్పందనలు కూడా వేర్వేరుగా ఉంటున్నాయని ఓ విప్లవాత్మకమైన సిద్ధాంతీకరణ చేశారు. కాని ఆమె పూర్తిగా శరీర నిర్మాణాన్నే దీనికి కారణంగా చూపారు. మానసిక పరిపక్వత, జీవితంలో అసంతృప్తి, మానసిక పరిస్థితి లాంటి అంశాలను పూర్తిగా విస్మరించారు అని డాక్టర్ ఎలిజబెత్ లాయిడ్ అన్నారు. మేరీ బోనాపార్టీ సిద్ధాంతంపై ప్రొఫెసర్ వ్యాలెన్ తో కలిసి లాయిడ్ అధ్యయనం చేస్తున్నారు. యోని ప్రవేశ ద్వారం క్లిటోరిస్ ను శస్త్రచికిత్స ద్వారా దగ్గరికి తేగలిగితే సెక్స్ సమయంలో భావప్రాప్తి కలిగించేలా చేయొచ్చని మేరీ విశ్వసించారు. కాని ఆమె ఈ విషయంలో పూర్తిగా పొరబడ్డారు. ఆ శస్త్రచికిత్సలు ఘోరంగా విఫలమయ్యాయి. కొంతమంది మహిళలు అసలు అక్కడ స్పర్శనే కోల్పోయారు. కాని మేరీ తన సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మారు. స్వయంగా ఆమె కూడా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు. కాని ఫలితం లేకపోయింది అని ప్రొఫెసర్ వ్యాలెన్ చెప్పారు. క్లిటోరియస్ చుట్టూ ఉండే చాలా నరాలకు కోత పెడితే ప్రతిస్పందనలు రావడం బదులు పోతాయి. అవి చాలా ముఖ్యమైన నరాలు. కాని భావప్రాప్తికి అది ఒక్కటే మార్గమని మేరీ భావించారు అని డాక్టర్ లైట్ చెప్పారు. ఫ్రాయిడ్తో గట్టి బంధం. ఇంత జరిగినా మేరీ బోనాపార్టీ తన కృషిని ఆపలేదు. లైంగిక పరంగా తనకున్న అసంతృప్తిని, జీవితంలో తాను పడుతున్న కష్టాలను తీర్చే మార్గాల కోసం అన్వేషణ కొనసాగించారు. ఆస్ట్రియాకు చెందిన మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి ప్యారిస్ లోని వైద్య వర్గాల్లో అప్పట్లో బాగా చర్చ జరిగేది. ఆయన్ను కలిసేందుకు మేరీ 1925లో వియన్నా వెళ్లారు. ఫ్రాయిడ్ లో ఆమె ఓ తండ్రిని చూసుకున్నారని థామ్సన్ తన వ్యాసంలో రాశారు. మేరీ బోనాపార్టీ ఓ పేషెంట్ గా ఫ్రాయిడ్ వద్దకు వెళ్లారు. కాని వారు స్నేహితులయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మానసిక విశ్లేషణపై మేరీకి ఆసక్తి బాగా పెరిగింది. ఫ్రాయిడ్ కు ఆమె శిష్యురాలిగా మారారు. మానసిక విశ్లేషణ గురించి అది సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర చదువుకున్న తొలి ఫ్రాన్స్ మహిళ మేరీనే. ఫ్రాయిడ్ కూడా ఆమె సాంగత్యాన్ని ఆస్వాదించారు. మేరీ కలిసేనాటికి ఫ్రాయిడ్ వయసు 70 ఏళ్లు. ఆమె ఆసక్తికరమైన మహిళ, తెలివైన వారు, ధనవంతురాలు కూడా. ఫ్రాయిడ్ తో ఆమె బాగా వాదించేవారు అని స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ లాసాన్నేలో మనస్తత్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రెమి అమెరాక్స్ అన్నారు. ప్యారిస్ లో మనస్తత్వ విశ్లేషణకు సంబంధించి ప్రముఖమైన వ్యక్తిగా మేరీ మారారు. తన డైరీలో ఆమె తన వద్దకు వచ్చిన పేషెంట్ల గురించి కూడా రాశారు. ఆస్ట్రియాను నాజీ జర్మనీ ఆక్రమించినప్పుడు ఫ్రాయిడ్ ప్రాణాలను మేరీనే కాపాడారు. తన సంపద, పరిచయాలను ఉపయోగించి ఫ్రాయిడ్ ను వియన్నా నుంచి లండన్ తీసుకురాగలిగారు. ఫ్రాయిడ్ చివరి రోజులు లండన్ లోనే గడిపారు. జర్మనీ ఆక్రమణ కారణంగా 82 ఏళ్ల వయసులో వియన్నాలోని ఇల్లు వదిలి ఇంగ్లాండ్ కు రావలసి వచ్చింది. ఇక్కడే స్వేచ్ఛగా నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాని ఫ్రాయిడ్ 1938లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాలం కన్నా ముందు మహిళల లైంగికత విషయంలో తన సిద్ధాంతాన్ని తప్పుపడుతూ మేరీ బోనాపార్టీనే మాట్లాడారు. వృత్తిగతంగా ఆమె పరిపక్వతకు ఇది ఉదాహరణ. 1950లో ఫీమేల్ సెక్సువాలిటీ అనే పుస్తకాన్ని మేరీ ప్రచురించారు. తాను ఇది వరకు అధ్యయనంలో చెప్పిన విషయాలను ఆమె ఉపసంహరించుకున్నారు. భావప్రాప్తి కలగకపోవడానికి శరీర నిర్మాణంతో సంబంధం లేదని, దీని వెనుక పూర్తిగా మానసిక పరమైన కారణాలే ఉన్నాయని ఆమె చెప్పారు. అప్పటికి ఆమె 25 ఏళ్లుగా మానసిక విశ్లేషణకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే ఆమె మొదట నిర్వహించిన అధ్యయనం కూడా గొప్ప విషయమే అని ప్రొఫెసర్ వ్యాలెన్ అన్నారు. పరిజ్ఞానం, అవగాహన విషయంలో మేరీ అప్పటి కాలం కన్నా చాలా ముందు ఉన్నారని డాక్టర్ లైట్ అభిప్రాయపడ్డారు. మేరీ 1962లో చనిపోయారు. మేరీ గొప్ప మహిళ.
సాహిత్యవేత్తలు, రాజకీయ నాయకులు, రాజ కుటుంబాలు ఇలా అన్ని వర్గాలతో ఆమెకు సంబంధాలు ఉండేవి. 20వ శతాబ్దంలో ప్రథమార్ధంలోని గొప్ప గొప్ప వాళ్ళందరితో ఆమెకు పరిచయాలు ఉండేవి. స్త్రీ సమానత్వ ఉద్యమానికి సంబంధించి కూడా ఆమె కీలకమైన వ్యక్తి అని ప్రొఫెసర్ ఆమెరాక్స్ అన్నారు. లైంగికతను ఆమె ఎక్కువగా పితృస్వామ్య దృక్కోణంలోనే చూశారు. భావప్రాప్తి పొందడానికి ఒకే మార్గం ఉందని ఆమె అనుకున్నారు. అదే సమయంలో ఆమె చాలా స్వతంత్రంగా ఆలోచించేవారు. ఫ్రాయిడ్ను సైతం సవాలు చేసిన సంక్లిష్టమైన మహిళ ఆమె అని ఆయన చెప్పారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.